నెక్స్ట్ మనం కాకినాడ వెళ్దాం. కాకినాడ కాండ్రకోట్లో గ్రామంలో అయితే దెయ్యం తిరుగుతుందంటే ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కథనాలు కూడా చాలా సోషల్ మీడియాలో కూడా హల్చల్గా మరి అయితే దెయ్యాల నుంచి గుప్త నిధులకు ఇప్పుడు దారి మళ్ళింది ఆ కథని చెప్పవచ్చు. దాదాపు జ్ఞాన విజ్ఞాన వేదిక సాయంతో వాస్తవాలను బయటపెట్టారు డిఎస్పీ. అక్కడ దెయ్యం కాదు వింత జంతువు సంచరిస్తుంది అంటూ స్పష్టం చేశారు. కాన్కోటలో ఉన్న గుప్త నిధుల కోసం దెయ్యాల కథ సృష్టించారనే అనుమానం వ్యక్తమవుతుంది. ఇటీవలే కాన్కోటలో ఒక వ్యక్తికి 12 బంగారు నాణ్యాలు కూడా లభ్యమయ్యి లభ్యమైంది. అందుకే కేవలం ఇదంతా కూడా ఈ కథను అయితే దెయ్యం తిరుగుతుంది. దెయ్యం తిరుగుతుంది అంటే కథను గుప్త నిధుల కోసం అల్లారంటూ కూడా స్పష్టం చేస్తారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని చెప్పండి. గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లా పెద్దాపురం కాండ్రకోట గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. కాండ్రకోట కాదు దెయ్యాల కోటగా కూడా పేరు మార్చేశారు. ఏదైతే ఒక వ్యక్తి ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారు, ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి దాని మీద వెండి మిరపకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేశారంటూ తెల్లారితే గ్రామస్తులంతా ఆందోళన బాటపడ్డారు. మరో 2 రోజులు గడిచిన తర్వాత వేరే ప్రాంతంలో అదే గ్రామంలో వేరే ఇంటి వద్ద ఒక మేకను, రక్తం లేని మేకను తినేసి ఒక మేకను అయితే పెట్టారు. దానికి సంబంధించి కూడా మొత్తం గ్రామస్తులంతా కూడా ఇక్కడ ఏదో తెలియని దుష్టశక్తి తిరుగుతుంది, దెయ్యాలు తిరుగుతున్నాయంటూ సాయంత్రం 6 అయితే చాలు గుంపు గుంపులుగా కర్రలు పట్టుకొని కాపలా కాసేవారు. అయితే కొంతమంది మహిళలు కూడా చెప్పడం ఏంటంటే ఒక వ్యక్తిని మేమైతే చూసాము, తలుపు కొట్టారు, తలుపు తీయగానే నగ్నంగా కనిపించారు, ఇంత పొడుగు జుట్టు ఉంది, వేళ్ళు ఉన్నాయి, నల్లగా ఉన్నాడని చెప్పేసి మహిళలు కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా తప్పుడు ప్రచారం అనేది తేలింది. ఎలాగంటే కాండ్రకోటకు సంబంధించి కాండ్రకోటను ఆనాడు కాను అనే ఒక రాజు అయితే పరిపాలించేవారు. అందుకని ఆ ఊర్లోనే కాండ్రకోటలోనే ఒక కోట కూడా ఉంది. కాను అనే వ్యక్తి ఆ కోటలో ఉండేవారు. అందుకు ఆ ఊరికి కాండ్రకోట అని పేరు కూడా వచ్చిందని అయితే పూర్వీకులు అయితే చెప్తున్నారు. అయితే ఆ కోట పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఏదైతే గుప్త నిధులు, అప్పుల్లో రాజులు పరిపాలించినప్పుడు గుప్త నిధులు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే ఏదైతే తుఫాను నేపథ్యంలోనే కొంతమంది అయితే చేపలు పడుతుండగా ఒక కుండ అయితే దొరికింది. ఆ కుండలో 12 నాణాలు అయితే దొరికాయి. ఆ బంగారు నాణాలు దొరకడంతో అక్కడే గుప్త నిధులు ఉన్నాయి, పక్కన ఉన్న శివాలయంలో గుప్త నిధులు ఉన్నాయి. వాటిని తవ్వడానికే ఈ ప్రయత్నాలు చేసి ఈ విధంగా దెయ్యం ఉంది, భూతం ఉంది, గ్రామంలో ఎవరు ఉండకూడదు, ఆ విధంగానే అంటే డైవర్ట్ చేస్తే ఈ విధంగా అయితే బయటికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకుందాం అని ఈ డ్రామా అయితే ఆడారని తెలుస్తుంది. అయితే గంట 2 రోజులుగా అయితే కాండ్రకోటలో దుష్టశక్తులు ఉన్నాయి, ఎవరో తెలియని వ్యక్తులు ఇక్కడైతే తిరుగుతున్నారని చెప్పేసి అయితే ఒక ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. అయితే వాస్తవానికి ఒక వింత జంతువు అయితే 2 రోజుల క్రితం తూర్పు కాకినాడ జిల్లాలో సంచరించింది. అది కూడా ఏంటంటే పెద్దాపురి నుంచి అటు వయ ఏలేశ్వరం వెళ్ళిపోయింది. ఏలేశ్వరం ఒక తోటలో అయితే వింత జంతువు కూడా చనిపోయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఏ మాత్రమో అది కాండ్రకోటలో చెట్లు దూకుతుండగా ఎవరో చూసుంటారు, ఎవరో వ్యక్తి అనుకుని దాన్ని ఆ విధంగా కూడా ప్రచారం కూడా చేసే పరిస్థితి అయితే కనిపించింది. అదే మొత్తానికైతే కాండ్రకోటలో ఏమీ లేదు, కానీ కొంతమంది గ్రామస్తులు మాత్రం ఏదో దుష్టశక్తి తిరుగుతుంది, అశాంతి లేకుండా పోయింది, అమ్మవారిని సరిగ్గా చూసుకోవట్లేదు, అమ్మవారికి పూజలు చేయట్లేదు అని చెప్పి ఆ రోజు చొల్లంగి అమావాస రోజు తెల్లవారి నుంచి ఉదయం వరకు కూడా గుడి ఆవరణంలోనే పూజలు కూడా చేశారు. అంటే దుష్టశక్తి వస్తుందేమని చూశారు, కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే కాండ్రకోటకు పెట్టింది పేరు శ్రీ నూకాలమ్మ అమ్మవారు. అమ్మవారు ఎంతో మహిమాన్విత అమ్మవారు. అమ్మవారిని చూసేందుకు అమ్మవారి జాతర ఉగాది మొదలు దగ్గర నుంచి ఉగాది వెళ్లే వరకు దాదాపుగా 40 రోజుల పాటు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు కూడా చేస్తుంటారు, జాతర చేస్తుంటారు. తెలంగాణలో భోగాల ఏ విధంగా అయితే తెలంగాణలో జాతర చేస్తారో అదే విధంగా ఏపీ తెలంగాణ నుంచి కూడా అమ్మవారిని చూసేందుకైతే భక్తులు కూడా పోటెత్తుతుంటారు. అంత మహిమాన్విత అమ్మవారు వెలిసిన ఆ గ్రామంలో దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం అన్నది అదంతా కూడా అబద్ధం అని తేలిపోయింది. అయితే పక్కన పెద్దాపురం డిఎస్పీ అలాగే పోలీస్ సిబ్బంది కూడా ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా ఇంకా దెయ్యాలేంటి, భూతాలు ఏంటి అని చెప్పేసి ఏదైతే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి కూడా దుష్టశక్తులు లేవు, ఏమీ లేవు. ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి కేవలము ఇటువంటి పన్నాగాలు కొంతమంది, ఇంకొకటి కొంతమంది చెప్పేది ఏంటంటే అంటే ఆ గ్రామంలో మొత్తం వివరాలు తెలుసుకుంటే అక్కడ పక్కనే సారా కాస్తారు, ఊరు అవతల ఊరికి చివరిలో సారా కాస్తారు. రాత్రి అయితే భయంగా వాళ్ళు తాగేసేసి ఇటువంటి అరుపులు కూడా అరిచే విధంగా అంటే మహిళను భయపెట్టే విధంగా ఈ విధంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు. ఏదైనా వాస్తవానికి అక్కడ అయితే దెయ్యం లేదు, భూతం లేదని తేలిపోయింది. ఎవరు కూడా ఇటువంటి మూఢనమ్మకాలని నమ్మొద్దని చెప్పేసి ఒక పక్క సైన్స్ జనరేషన్ లో కూడా